అలా కోపంగా ఉండకండి పెద్దైనా చాలే ఊరుకోండి రా మీ చేసిన పనికి ఇంకెలా ఉంటారు ఇప్పటివరకు ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో డిగ్రీ పాస్ అయ్యింది గారపాడి బలరామయ్య గారి ఊరి వాళ్ళ అనిపించుకోవాలని ఈయన కోరిక కానీ మీరు మాత్రం ఏం చేశారు ఆ ఇప్పుడు మాత్రం ఏమైందిలేండి మన బోసు పాస్ అయ్యాడు కదా నోర్మైండిరా అన్నయ్య గ్యారంటీ గౌరవ తో ఒప్పుకున్నాడమ్మా సార్ పిలిచారట నీకు పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం అంట ప్రాణం సార్ నీ ప్రాణం నీకు కావాలంటే 10 లక్షలు కావాలయ్యా లాంచం నా కాదయ్యా పై ఆఫీసర్ కి మధ్యలోనే బ్రోకర్నే ఆవేశపడితే పని అవదయ్యా ఆలోచిస్తే పని అవుద్ది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అసలు లంచం ఎందుకు ఇవ్వాలి పెద్దయ్యా నిన్ను పెద్దవాడిని కమ్మంటున్నావు అవునరా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు నువ్వు పోలీస్ అయితే నా కొడుకు పోలీస్ అని గర్వంగా ఊరు ఊరంతా చెప్పాలనుకున్నావురా నీ నాన్న మాట కాదనకరా ఒరే బోసు నీ ఆవేశంలో అర్థం ఉందిరా కానీ వాళ్ళ ఆవేదనలో ఆశ ఉంది నువ్వు పోలీస్ అవ్వాలని కలలు కన్నావు ఒక్కసారి ఆలోచించు నాన్న వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దురా ఒరే నువ్వు కన్నకలం నిజం చేసుకోరా నీ గురించి అందరూ గర్వంగా చెప్పుకోవాలరా వాళ్ళకి లంచం మన ఇళ్ళమ్మే సిద్ధావన్నా నువ్వు గొప్పోడివి కావాలన్నా వచ్చిన అవకాశాన్ని వదలకరా అయితే ఇప్పుడు ఏం చేయమంటారా నువ్వేం చేయక్కర్లేదురా పెద్ద ఆయన చెప్పినట్టు చేయి చాలు లంచం ఇవ్వను 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 ఎవరిచ్చినా ఒప్పుకోను 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 ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటున్నానరా అయితే ఒక పని చెయ్యి హైదరాబాద్ లో నాకు తెలిసిన ఎమ్మెల్యే శ్రీశైలం గారు అని ఒకరు ఉన్నారు ఎవరా గడ్డపైన నువ్వు నోర్మై నేను లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి ఆయన కలు రికమెండేషన్ పెద్దయినా మరీ ఇంత మొండిగటాన్ని ఎలా కన్నావో జానకమ్మా ఒరే లంచం ఇవ్వనంటున్నావు సరే కనీసం పెద్ద ఆయన మాటకైనా విలువివ్వరా సరే వెళ్తాను ఉద్యోగం కోసం కాదు పెద్ద ఆయన కోసం టౌన్కి నేను వస్తానన్నయ్యా ఏయ్ వద్దు పోన్లేరా అది టౌన్ ఎప్పుడు చూడలేదుగా తీసుకెళ్ళు పెద్దయ్యా మీ అందరికీ కూలింగ్ గ్లాసులు తెస్తానే వీడికి తీసుకురామ్మా